రైతు భరోసా ఆర్థిక సాయాన్ని మరో 1000కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు ప్రతినిధుల విజ్ఞప్తితో 12500 నుంచి 13500కు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వ్యవసాయ మిషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ రైతు భరోసా పథకంపై విస్తృతంగా చర్చించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000తో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం 13500 రూపాయలను చెల్లించనుంది. ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భరోసాను 12500 రూపాయల నుంచి 13500 రూపాయలు పెంచుతున్నామని, 5 ఏళ్ల పాటు 13500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3 విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేస్తామని, మేలో 7400 రూపాయలు, రబీలో 4000 రూపాయలు, సంక్రాంతికి 2000 రూపాయలు అందజేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు లబ్ధి చేకూరాలని అధికారులకు సీఎం సూచించారు. సమావేశంలో మార్కెటింగ్ ధరల స్థిరీకరణపై చర్చించారు. వర్షాల ఆలస్యంతో పంటలు దెబ్బతిన్నాయని సీఎంకు రైతు ప్రతినిధులు వివరించారు. ఖరీఫ్లోనూ పూర్తి స్థాయిలో సాగు కాలేదన్న రైతు ప్రతినిధులు పెట్టుబడి సాయం కింద సంక్రాంతి సమయంలో ఎంతో కొంత మొత్తం ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వీలైతే 2-3 విడతలుగా ఇచ్చినా అభ్యంతరం లేదని కోరారు. రబీ అవసరాలకు కొంత మొత్తం పెంచి ఇవ్వాలన్న రైతు ప్రతినిధుల విజ్ఞప్తితో మరో 1000 పెంచుతున్నట్లు సీఎం నిర్ణయించారు. వ్యవసాయ కాలేజీలో ప్రమాణాలు, మిల్లెట్స్, బోర్లు, చక్కెర కర్మాగారాల పునర్వ్యవస్థీకరణపైన ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పామాయిల్ తక్కువ రికవరీపై జగన్కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదన్నారు మంత్రి కురసాల. మిగిలిన ప్రజాప్రతినిధులకు భరోసాకు అర్హులని తెలిపారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. అలాగే జిల్లాల వారీగా రైతు భరోసా అర్హత జాబితాలు కూడా సిద్ధమయ్యాయి. రైతు భరోసాతో 50 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు సైతం మంచి జరగనుంది. 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 3 విడతలుగా రైతు భరోసా సొమ్ము ఇస్తామన్నారు మంత్రి కన్నబాబు.